हाय अंडी नमस्ते अस्सलाम वालेकुम वेलकम टू वॉइस ऑफ नंद्याल नंद्याल पट्टणम ओल्ड टाउन लोनी 9వ वार्ड परिधि लो गुड़पाटिकड्ड बोंतल वीधि शिल्पनगर कूरगायल मार्केट वेंकटेश्वर स्वामी देवालय वीधि तदितर प्रांतालो निरुपेद पेद मध्य तरगति प्रजलु जीवन सागिस्तुन्नारु ఈ ప్రాంతం దశాబ్దాల కాలం నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోక అరకొర సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంతంలో దేవుడిల మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి వారి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ గూడు లేని నిరుపేదలకు అండగా నిలిచి వారికి గూడును కల్పించి వారి జీవితాలకు భరోసాగా నిలిచారు. వార్డులో అనేక సంవత్సరాలుగా పట్టిపీడుస్తున్న రోడ్డు డ్రైనేజ్ సమస్యలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న పాలనలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరిష్కరించడం జరిగింది. అలాగే మహిళలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, కలవట్టు, సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. నాడు మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి వారికి గృహ నిర్మాణాలకు లోన్లు అందజేయడం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల లోన్ చెల్లించలేక ఇండ్ల పట్టాలు బ్యాంకులలో ఉండేవి. ఈ సమస్యను ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళగా వారు స్పందించి వన్ టైం సెటిల్మెంట్ చేయించి ఇండ్ల పట్టాలను బ్యాంకుల నుండి విడిపించి రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇంతకంటే మేలు తమకు చేసేవారు ఎవరూ లేరని, మళ్ళీ సీఎంగా జగనే కావాలని, ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డే కావాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. శిల్పానగర్ కాలనీ అంతకుముందు ఉండేవాళ్ళు ఎవరు ఏమి ఇయ్యలేదు, మాకి మా న్యాయం గుడ్క చేయలేదు, ఉండేటి గుడిసెలే పెరికేసినారు. కానీ ఇప్పుడు శిల్పామోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కళ్ళ నిండా చూసి ఇది చేసి మాకి న్యాయం చేసినాడు. పందులు వచ్చేది, ఫస్ట్ కుక్కలు వచ్చి పందులు వచ్చి ఇంట్లో పండుకునేది కళ్ళ నిండా చూసినాడు. మా అనుభవం చూసి అప్పుడే శాంక్షన్ చేసి శిల్పామోహన్ రెడ్డి మాకి శిలాపు ఇండ్లు కట్టించి ఇచ్చినాడు. ఏమి ఆయన పెట్టిన బిచ్చనే ఇది. ఫస్ట్ దేవుడు ఉన్నాడు, రెండవసారి ఆయన ఉన్నాడు, నెక్స్ట్ కొడుకు ఆయననే రావాలా అని అవి దేవుళ్ళని మొక్కుతున్నాము. ఏమి వచ్చేది కొడుక ఆయననే. అంతా వాళ్ళు బాగా చేసినారు. మేము కొట్టాలు ఉండే ముందు మా కొట్టాలు విరిగితీసింటే కానీ వాళ్ళు వచ్చి మాకు మంచిగా చేసి మాకు ఇల్లు బాగా చేసి ఇచ్చినారు. ఏమి అందుకోసమే వాళ్ళే రావాలి, వాళ్ళకే ఓటు వేయాలి. మేము న్యాయంగా శిల్పామోహన్ రెడ్డి కొడుకుని గెలిపించేయాలి మేము. అందుకోసమే వాళ్ళకే మేము ఓటు వేస్తాము. మాకు శిల్ప సారు ఆ రోజు ఎవ్వరు పట్టించుకోలే, మాకు బూడిదలో నీళ్ళల్లో పందుల్లో అంతా గలీజాగిలో ఉంటుంటుంది మేము. అప్పుడు సార్ చూసి కనగరించి మాకు స్థలం ఇచ్చినాడు, ఇంటి కానీ కట్టించినాడు వాళ్ళే. ఇంకా వాళ్ళు కడుపు ఏమో రవి సార్ ఏమో పట్టలు ఇచ్చినారు, పుణ్యం కట్టుకున్నారు వాళ్ళు. మాకు ఇంత స్థలం ఇచ్చి ఇంత మెయిన్ స్థలం ఎవరు ఇస్తారు ఈ కాలంలో, అట్లా స్థలం ఇచ్చినారు. వాళ్ళ ఈ జన్మలో కానీ వాళ్ళ మేలు మర్చిపోమి మేము. కానీ వేసేది కూడా మేము ఓటీఎం వేసేది కూడా శిల్పా సార్కే వేస్తాము, రవి సార్కే. పథకాలు వచ్చినాయి, అమ్మ ఒడి వచ్చింది మాకు, రుణమాఫీ వచ్చింది మాకు, చైతన్య ఆగా అది కానీ వచ్చింది మాకు. పింఛన్ వస్తుంది, నెల నెల పింఛన్ వస్తుంది. నెక్స్ట్ రావాలా ఆయన్నే రావాలా, ఎమ్మెల్యే కాదు మంత్రితో గెలవాలా ఆయన, మా కోరిక అదే ఉండేది. ఇంకా జీవితంలో మేము చాలా బాధపడినాం సార్. ఇక్కడ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ స్థలంలో ఉన్నాము, ఎద్దులు కూస్తున్నారు ఆ ఎంకల్లోనే ఆ పేడలోనే కుళ్ళిపోతున్నాము. మాకు రాజశేఖర్ రెడ్డి వచ్చేసి మాకు ఇచ్చిన స్థలం చాలా సంతోషం. మాకు ఇల్లు ఇచ్చేసి మున్సిపాలిటీ స్థలం మాట్లాడి మాకు ఇల్లు ఇచ్చి మాకు పెద్ద వీధుల్లోకి బాగా సాయం చేశారు. ఆ తర్వాత ఆయన కొడుకు గెలిచిండు, కొడుకు గెలిచిన తర్వాత ఇంట్లో పట్టాలు ఇచ్చేశారు. మాకు పింఛన్లు వస్తున్నాయి, బియ్యం ఇంటికాడికే వస్తున్నాయి. ఇంతకుముందు కాలంలో చంద్రబాబు హయాంలో మాత్రం మాకేం రాలే, పింఛను రాలేదు. పింఛన్కి అద్దె పెట్టుకున్నాం, 4 సంవత్సరాలు పెట్టుకున్నాం, మాకు రాలేదు. ఏమి బియ్యం పోయి క్యూలో నిలబడి గంటల కొద్దీ తెచ్చుకుంటుంటుంది. ఇప్పుడు ఏం లేదు, కళ్ళు మూసుకుంటే తెచ్చుకుంటే 6 గంటలకు వారంట్లు వచ్చేసి నమస్కారం అని లేపి మాకు డబ్బులు ఇస్తున్నారు. ఇంతకంటే కనకారం చేసే వాళ్ళు ఎవరున్నారు సార్? శిల్ప ఆయన పేరు చెప్తే తప్పెట్లు మోగుతాయి సార్. ఇక్కడ
అటువంటి మంచి మక్తి శిల్పారవి దీని పట్టే మాట अब बाप का नाम खड़ा करी बेटा का नाम खड़ा करी हमें अब उनको तो हमें करने का बाप बोल लेते हैं बुंदले वीधि सर बुंदले वीधि मार्केट पक्कना इंत मुझे कुंट उ नील कुंट कुंटल गुड़सल वे गुड़सल वे पंदल तिगे इंटर पंदल तिगे अट शिल्पामोहन रेड्डी गारु चूसा चूसी मीरंदर की शांक्षन चस्मानी इंजीन सांक्षन चार इंत अड़गर एसबीआई कॉलेज में अंदर की मूड मूर्ण सैटल मूड़ सैटल अंत अद्दू सार दींट अर्ध सैंटी सर मैं अर्ध सैंटा शिल्पामोहन रेड्डी इच्छी इंडल कटी इंत चूसे चार घोरम आ पार्टी वाल अंदर वस्तु चूस्तर उड़कोनारे कुंट नील कुंट आट चरव इधर उठा अट दाटो शिल्पामोहन रेड्डी कट्टी इच्छा तनयुड़ वाल शिल्पामोहन रेड्डी राजशेखर रेड्डी उंगाम वीर इंडल कट्टा सर हाउसिंग बोर्ड लोन लोन पेटे माला नैक्स्ट तेलुगुदेश अखिल प्रिया गारे अड़ना इला पटा मैडम इला चूँ मैडम अटे कंपलसरी नलब वेल कटा कंपलसरी कटा मैडम गार आना सर लेनी वाँ अंदर पैना एबीसी बार रेडी इंटर पैना पाटी वाल वचना कौनसर करीमुला अंदर उल्लूर तोलकोई माटे कंपलसरी कटाने चपिंटे माला नैक्स्ट इंका रवि किशोर कुमार रेडी गेल वाले असल इला पटा हाउसिंग बोर्ड वाले जगनमोहन रेडी गार तो इधर पटापी वाले असल चुनाव इच्छा पटाचे अरवे ऐसी वीडी तो सह अरवे लेकिन याबे वेले याबे वेल माफी पद कटार सर मैं हाउसिंग बोर्ड उ पटाचार इंका अम्मी अट विद्या दीवन मंट्लो पिंचन डाक्टर की रुणमाफी अवी सर रविचंद्र सार वर्वा एमएलए गारी मैं जरिया फस्ट कमिटी हाल उ का पुप कमिटी हाल आईप हाल अभी फर्दर का सचिवालय वाल इबंधी मम्मल ने संप्रदी वाली जरिए सार मल्लीसम पुप महिला अड़ा उम बा अट्ला विनपाल आये स्वीक मल्ल ఇక్కడ ఏర్పాటు చేశారు పొదుపు కమిటీ హాల్ ఏర్పాటు చేశారు ఈ అంత ఓపెన్ చేశారు సార్ వచ్చి తర్వాత మా వీధిలో రోడ్లు కూడా సరిగ్గా ఉండేటివి కాదమ్మా బా చేశారు సార్ అసలు నేను చెప్పగానే ఏదైనా సరే సార్ తప్పకుండా ఆ పనులు చేయడానికి సహకరిస్తారు డ్రైనేజ్ కావచ్చు మోరీలు కావచ్చు ఫర్దర్ గా కూడా లాస్ట్ టైం ఇక్కడ కూడా రోడ్లు వేయడం జరిగింది ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయమ్మా రోడ్లు లేక చాలా అవస్థలు పడ్డాం నీళ్ళు వాయి వర్షం వాటర్ అంత కాలవలలో ఇవన్నీ ఇళ్ళలోకి రావడం పెద్ద పెద్ద పురుగులు రావడం ఇలాంటివన్నీ కూడా సార్ దృష్టికి తీసుకోవడం జరిగింది సార్ అంత బాగా చేశారమ్మా మళ్ళీ కూడా మాకు సారే కావాలని కోరుకుంటున్నా ఇప్పుడు వార్డులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూద్దాం ఉడిపడిగడ్డ బొంతల వీధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంతంలో 22 లక్షలతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు నిర్మాణం చేపట్టడం జరిగింది సచివాలయ భవనం నిర్మాణం చేపట్టడం జరిగింది 20 లక్షలతో నాడు నేడు పథకం కింద స్థానిక మున్సిపల్ ప్రాథమిక పాఠశాల తరగతి భవనాలను నిర్మాణం చేయడం జరిగింది శిల్పనగర్లో 51 మంది లబ్ధిదారులకు వన్ టైం సెటిల్మెంట్ ధర రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలకు సంబంధించి 9వ వార్డులో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 26 కోట్ల 56 లక్షల 84 వేల రూపాయలు లబ్ధి చేకూరింది మా ఎమ్మెల్యే వచ్చినాక మేము మా ఇంటి ముందర రోడ్డు చాలా బాగలేకుంటున్నది మా జెండా చెట్టు కాంచి ఇక్కడ 19 ఇంటి 60 ఇంటి నెంబర్ వరకు రోడ్డు 20 లక్షలతో మళ్ళీ వెంకటేశ్వర గుడి దగ్గర కూడా చాలా వర్షం పడితే చాలా చండాలంగా అక్కడ అంత మురికినీళ్ళు నిలబడుతున్నది మేము అక్కడ ఆ దేవాలయం ముడుక భక్తులు ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే గారి తరపున మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ గుడి దగ్గర ఉడక రోడ్డు ఏర్పాటు చేయడం జరిగినది నాడు నేడు కింద 20 లక్షలు స్కూల్కు శాంక్షన్ చేపించి అది బాగు చేసిన మా శిల్పామోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చినారు దాంట్లో హౌసింగ్ లోన్కు వాళ్ళు పట్టాలు 51 ఇళ్ళ పట్టాలు పెట్టుకున్నారు వాళ్ళ హౌసింగ్ లోన్ కట్టకలేక అట్నే ఉంటే మా ఎమ్మెల్యే గారు సీఎం సమక్షంలో 15 వేలకు వాళ్ళకు
పట్టాలు ఇప్పడం జరిగింది రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మళ్ళా మా కమ్యూనిటీలో పొదుపు లక్ష మహిళలకు అది భవనం కావాలంటే మా ఎమ్మెల్యే గారు 8 నెలలు వచ్చేబెట్టి శాంక్షన్ చేపించినారు మా మళ్ళా 2 కల్వర్ట్లు కూడా కొత్తవి కల్వర్ట్లు కూడా ఎమ్మెల్యే గారిని అడిగింటే 2 కల్వర్ట్లు కూడా ఎమ్మెల్యే తక్షణము వేపించినాడు మా సచివాలయం తరఫున మా జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాకు మొత్తం 26,56,84,700 రూపాయలు మా గుడిపాడిగడ్డ సచివాలయం తరఫున మా గుడిపాడిగడ్డ ప్రజలకు అందరికీ ఈ విద్యాదీవన తరఫున రైతు భరోసా అయితే మీ అమ్మఒడి పొదుపు లక్ష మహిళలకు అందరికీ దీనికి మా ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారికి నమస్కారములు ఇదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి మా శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి కావాలని నంద్యాల ప్రజలు మా వార్డు ప్రజలు ఇటువంటి నాయకులే కావాలని కోరుకుంటారు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మా వార్డు ప్రజలకు తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రోడ్డు బాగాలేకుండా 25 సంవత్సరాల కింద వేసిండే ఇప్పుడు మా ఎమ్మెల్యే వచ్చినాక రోడ్డు వేసినాడు మా వార్డున వెంకటేశ్వర దేవనకాడ నీళ్లు నిలబడింటే అక్కడ రోడ్డు వేయమంటే వేసినాడు సత్యవారం కట్టినాడు పొడిపులచ్చి మా అక్క జిల్లకు మీటింగ్ పెట్టుకోవాలంటే అది కమిటీ నాలు కట్టినాడు నా గవర్నమెంట్ పడి బాగా చేసినాడు మోడీలు 2 వేసినాడు మా రవీణను జగన్ అన్న గవర్నమెంట్ మళ్ళీ తెచ్చుకోవాలని నేను భగవంతుని కోరుతున్నాను నడిగడ్డలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు లేక మురిక్కంపగా మారిన ఈ ప్రాంతం వర్షాకాలంలో మరీ దారుణంగా మురుగునీరు ఇండ్లలోకి ప్రవేశించి విషపు జ్వరాలతో పందులతో సహవాసం చేసే పరిస్థితి ఉండేది అటువంటి ఈ దుర్భర పరిస్థితిని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి స్థానిక వార్డు ఇన్ఛార్జ్ దండే సుధాకర్ సమస్యను విన్నవించడం ఎమ్మెల్యే సీసీ రోడ్డు డ్రైన్లను నిర్మించడం వెంట వెంటనే జరిగింది కష్టాల నుండి గట్టెక్కించిన వారి మేలు మరువలేమని స్థానిక ప్రజలు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి పాలనలో ఎటువంటి లోటు లేదని అన్ని సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకొచ్చి అందిస్తున్నారని ఇంతకంటే ఎవరు మంచి చేస్తారని తాము రుణం తీర్చుకునే సమయం వచ్చిందని మా ఓట్లు జగనన్నకే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డికే వేస్తామని మాటిస్తున్నారు గతంలో పింఛన్ల కోసం రేషన్ సరుకుల కోసం అనేక ఇబ్బందులు పడేవారమని క్యూ లైన్లో గంటల కొద్దీ రోజుల కొద్దీ తిరిగేవారమని నేడు ఆ సమస్య లేకుండా నిద్ర లేచేసరికే వాలంటీర్లు తమ తలుపులు తట్టి పింఛన్ అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు బుంతల వీధిలో పందులతో దుర్భరంగా జీవించేవారమని తమ పరిస్థితిని తెలుసుకున్న మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలను కేటాయించి ఇండ్లు కట్టించారు ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎవరున్నారని ప్రజలు కొనియాడారు శిల్పా పేరును మర్చిపోలేమని లబ్ధిదారులు మనసులోని మాటలను వెలిబుచ్చారు తామంతా శిల్పాతోనే ఉంటామని తమకు మంచి చేసిన శిల్పామోహన్ రెడ్డి ఆయన తనయుడు శిల్పారవిరెడ్డి రుణం తీర్చుకుంటామని మాటిచ్చారు